రా బాబు. మా పవి ఉందా? ఆ లోపడే ఉంది, పిలుస్తా నాగు. పవి, ప్రసాద్ వచ్చాడు చూడు. పవి. మా, నాకు కొంచెం పనుంది. ఆ ఏం పర్లేదమ్మా, నేను వెయిట్ చేస్తా. సరే. లేదు, నాకు చాలా లేట్ అవుతుంది, బయలుదేరమని చెప్పు. ప్రసాద్, మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తుంది, కానీ అదేంటో తెలియట్లేదు. దీన్ని మీరిద్దరే మాట్లాడుకుని సరి చేసుకుంటే బాగుంటుంది. మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తి వస్తే బాగోదు. సరేనా? ఏయ్, ఇంటి దగ్గర ఉన్న వచ్చేసేయ్. ఏయ్, వెయిట్ చేయి, వస్తున్నా. సరే గానీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఏయ్, వెయిట్ చేయమన్నా కదా, వస్తున్నా. ఏదో పెద్ద పనులు ఉన్నట్టు. ఏంటమ్మా, కాలేజీకి వెళ్తున్నావా? ఆ అవునన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నాన్న, బస్సుకి డబ్బులు ఇవ్వవా? ఆ ఇదిగో. ఇదిగో నాన్న, ఇవి సరిపోతాయిలే. ఎక్కువ డబ్బులుంటే అనవసరంగా ఖర్చు అయిపోతాయినాన్న. నువ్వు కూడా కొంచెం చూసుకొని ఖర్చు పెట్టు. ఇంకో విషయం, అన్ని డబ్బులు జేబులో పెట్టుకోకు నాన్న, అనవసరంగా ఎక్కడైనా పడేసుకుంటావు. కొంచెం పాపను ఎత్తుకుంటావా? సుమతి అక్క ఇచ్చి వెళ్ళింది. ఏంటో అప్ప నుంచి ఏడుస్తూనే ఉంది. అల్లెల్లెల్లే, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఫోన్ ఫోన్. ఆ సరే సరే సరే, ఏడవద్దు ఏడవద్దు. అచ్చం ఇలాంటి ఓ పాప, అందంగా క్యూట్ గా, ఈ మిత్ర నుండి నాకు కావాలి. లేదు ఎంపీ, అబ్బాయి. గర్ల్? బాయ్. సరే ఓకే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ట్విన్స్. ఇటు ఇవ్వండి అంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా, ఆఫీస్కి వెళ్ళి అమ్మా. ఇవి ఈ పనులన్నీ నువ్వు ఎలా చేస్తావు? పర్లేదు ఆంటీ, నాకు అలవాటే, నేను చేస్తాను. ప్రసాద్ ఎలా ఉంటాడు? ఆఫీస్లో అందరితో బాగానే మాట్లాడతాడా? ఆంటీ, మాట్లాడతాడు. చిన్నప్పుడు బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా, అసలు మాట్లాడమే మానేశాడు. వాడికి పెళ్లి చేద్దామని ఒక అమ్మాయిని చుట్టానికి నానా తంటాలు పడ్డాము. 2-3 సంవత్సరాల నుంచి అది ఇది అంటూ ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. అది కూడా ఒక రకంగా మంచిదే అయిందిలే, నాకు పవి లాంటి ఒక మంచి అమ్మాయి దొరికింది. ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా అమ్మా? ఆంటీ, చూస్తున్నారు చూస్తున్నారు. రేయ్, పనికేం వెళ్తావరా? నా మాట విను, చెరువుల నీళ్లు మస్తుగున్నాయి, ఈ ఎండకి దుంకి ఈత కొట్టినమంటే సల్లాగుంటది. రేయ్, నాకేం పని పాట లేనట్టు మాట్లాడుతున్నావేంద్రా? రేయ్, నువ్వు పనికి వెళ్తానంటున్నావు కదా, పనికి వెళ్ళు. నాకేదో ఓరుగడ్డి వెలిచినలే. ఏ చీ, ఫోన్ పెట్. పోదామా?
షేడ్కి కాలేజీలో కాన్వకేషన్కి అప్లై చేయాలి, దానికే పోదామా? పోదామంటే బైక్లోనా? అవును. బైక్ మీద పోతే పోను 700, రాను 700, సగం పైసలు పెట్రోల్కే పోతాయి కదే. బైక్ మీద పోతే మేకప్ పాడై, హెయిర్ స్టైల్ పాడై నువ్వు చూడడానికి చాలా చండాలంగా కనిపిస్తావు. అందుకే మనం బస్సులో పోదాం, ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావచ్చు. సన్నా అది నేను చూసుకుంటా గానీ బండిది. ఎన్ని చెప్పినా ఇది తినేటట్లేదే, ఏం చేద్దాం? ప్లాన్ బి. సరే ఓకే, వెళ్దాం. షూ, బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. మనం బస్సులో పోదామా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, పోనీ. అది పెట్రోల్ లేదనుకున్నలే. నా దగ్గర డబ్బులున్నాయి, నేను పెట్రోల్ కొట్టిస్తాలే, పదా. అయితేనే బండి స్టార్ట్ అవుతుందిలే. ఏ బండి, స్టార్ట్ అయిపో. చూసావా స్టార్ట్ అయింది? ఏమిటి సార్లే, పదా. ఎన్పి, తిట్టాలనుకుంటే తిట్టేసే, దయచేసి ఇలా ఉండకు. తిట్టడానికి ఏం లేదులే మిత్ర. నేను సీరియస్గా చేసిన విషయాన్ని నువ్వు సరదాగా తీసుకుంటావు. ఇప్పుడు నేను సరదాగా చేసిన విషయాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఎందులో సరదాగా ఉండాలో, ఎందులో సీరియస్గా ఉండాలో నీకు తెలియాలి. ప్రాంక్ చేయడానికి నేనే దొరికానా? నీకు నా గురించి తెలియదా ఎన్పి? తెలుసు ఎన్పి, నేను నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగా? మాట్లాడు, నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, మాట్లాడు. నేనెప్పుడు నా ఫ్రెండ్స్ మాట విని నీతో మాట్లాడలేదు, నేనే మాట్లాడదామని వచ్చా. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను నిన్ను వదిలి వెళ్ళలేదు. వదిలి వెళ్ళడానికి వదిలేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది మిత్ర. ఇప్పుడు నేను నీతో గొడవ పడ్డానికో ఆర్గ్యుమెంట్ చేయడానికో రాలేదు. ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతాను, దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. అమ్మ అంటుంది నీకు పవి లాంటి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని. ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా? తను నీకు నచ్చిందా? ఎంపి, నేను నిన్నే అడుగుతున్నా. అవును, లేదు, పిల్లలు పిలిచిర్రు, నేను రానని చెప్పేసిన. నువ్వు కూర్చో, మనం పోదాం. ఏదో పెద్ద పనులు ఉన్నట్టు ఇంటికి వెళ్దామంట. కూర్చో, వెళ్దాం, పోదామా? హలో పవి, ఏమైనా నీతో ఉందా? ఇక్కడ లేదమ్మా. ఏ స్కూల్కి వెళ్ళలేదా? లేదు, బ్యాగ్ కూడా తీసుకెళ్లలేదు. స్కూల్కి కాల్ చేస్తేనేమో అక్కడికి కూడా రాలేదంటున్నారు. అవును, నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగాను, రాలేదని చెప్పారు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, మీరేం భయపడకండి, నేను వెళ్ళి చూస్తాను, మీరు టెన్షన్ పడకండి. కొంచెం తొందరగా వెళ్ళి చూస్తారా? నాకు ఇక్కడ వేరే ఎవరు తెలియదు, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూస్తానమ్మా, మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్తాను. ఏంటి ప్రసాద్, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చావు? పవి, నేను నిన్ను అడగాలి, నువ్వు నన్ను అడుగుతున్నావా? తను చుట్టాలింటికి వెళ్ళింది, అది చెప్దామని వచ్చాను. సరే, పెళ్లికి వెళ్ళడం మర్చిపోకు. తను మీతో ఏమైనా చెప్పిందా? కొంచెం డల్గా అనిపించింది, అసలు ఏం మాట్లాడలేదు. ఎంత ప్రాబ్లం ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాత్రం ఉండదు. కోపంలో అరుస్తుంది కానీ ఇలా మాత్రం చెయ్యదు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నాకు భయం వేస్తుంది. అమ్మా, మీరేం భయపడకండి, ఏమయ్యుండదు.
తన స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, హైదరాబాద్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నంబర్ ఇవ్వండి. లోకల్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ నంబర్ ఇవ్వండి. అది పెద్ద ప్రాబ్లం కాదమ్మా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరేం భయపడకండి అమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. హలో పవిత్రకి ఏమైంది? తెలీదు, మార్నింగ్ నుంచి వెతుకుతున్నా, అసలు ఎక్కడ కనబడలేదు. సరే, నేను తర్వాత కాల్ చేస్తా. హలో. హలో ఆనంద్, నేను మిత్రాన్ని మాట్లాడుతున్నా. హా మిత్ర, చెప్పు. ఒక హెల్ప్ కావాలి. చెప్ మిత్ర. నా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించట్లేదు, ఫోన్ ట్రాప్ చేసి ఏమైనా కనిపెట్టగలవా? ఏయ్ జోక్ చేస్తున్నావా? దట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ట్రాకింగ్ లో అంత ఈజీగా కనిపెట్టలేము రా. ప్రాబిలిటీ కూడా 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. లేదురా, ఫోన్ ఆన్ లోనే ఉంది, కొంచెం ట్రై చేయొచ్చు కదా. ఓ ఏ, కొంచెం ట్రై చేయరా ఎలాగైనా ప్లీజ్. సరే, ఆ నంబర్ అయితే పంపించు, నేను ట్రై చేస్తాను. ఓకే. ఈడకూడు. ఏయ్, ఇంటి నుంచి పైసలు అనేది తెచ్చినావు, అయితే ఎప్పుడు తిననట్టు ఏందా తినుడు? కొంచెం మెల్లగా తినొచ్చు కదా. లేదు, తిను తిను, నీకు నచ్చినట్టు తిను, బాగా తినే. మీ నాన్న కాల్ చేస్తున్నారు. మా నాన్నే కదా, మాట్లాడతాలే. భయపడుతూ బతకాల్సి వస్తుంది. హలో. పవి గురించి ఏమైనా తెలిసిందా? తను ఎక్కడికి వెళ్ళినా ఈ టైం వరకు తిరిగి వచ్చేస్తుంది. అమ్మా అడుగుతూనే ఉన్నాను, ఇక్కడెక్కడో ఫ్రెండ్స్ తోనే ఉండుంటుంది. నాకేదో భయంగా ఉంది. నేను అడిగి పిలుస్తానమ్మా, ఫ్రెండ్స్ తో మాట్లాడాను, పిలుస్తాను. బాగుందా నాన్నా? బాగుందమ్మా. మిత్ర ఎవరు నాన్నా? మా మిత్ర ఎవరు? తను ప్రసాద్ తో కలిసి కాలేజీలో చదువుకుంది, కలిసి జాబ్ కూడా చేస్తున్నారు. మిత్ర ఎవరు? హలో అక్క, చెప్పేంటి ఫోన్ చేసావు? పవి. పవికి ఏమైంది? పవి కనపడట్లేదు, పొద్దున్న నుంచి వెతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఎంత చెప్పినా నా మాట వింటేగా, అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే, ఇప్పుడు అవన్నీ మాట్లాడి ఏం ప్రయోజనం? తమ్ముడు, నువ్వే ఏదో ఒకటి చేయరా. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నువ్వేం భయపడకు, ఇక్కడే ఇక్కడో ఉండుంటుంది, నేను వెళ్ళి చూస్తానులే. లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంట్ ఏమొద్దు, మన పిల్ల మనమే వెతుకుదాం. కొంచెం తొందరగా రారా. సరే, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ప్రియా, మీకేమైనా తెలిసిందా పవి గురించి? ఓకే 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 ఓకే. $2,000 తీసుకొచ్చుకున్నావు, మొత్తం నువ్వే ఖర్చు చేసుకున్నావు, నాకు కూడా దాన్ని కొనియొచ్చుగా. నీ బండిలో పెట్రోల్ కొట్టించాను కదా. పెట్రోల్? నేనేమైనా డ్రైవర్నా నీకు? ఏ కాదా, మాట వరుసగా నా కాదని చెప్పొచ్చుగా. ఈ లాలీపాప్ ఒకటి మధ్యలో చల్ లే, తింటా. మీ నాన్న ఫోన్ చేస్తున్నారు, ఏందో చూడు. తర్వాత అడుగుతానులే, ఉండని. ఎత్తి మాట్లాడేదని ముఖ్యమైన విషయమేమో? ఏంటి ఇంత లేట్ అయింది, ఎప్పుడు వస్తావు అని అడుగుతారు, వదిలే. ఏయ్, చాలా లేట్ అయింది, బయలుదేరు, రేపు కలుద్దాంలే. ఏ, వెళ్ళాలని నాకు తెలీదా? అప్పుడే వెళ్ళిపోమంటున్నావు? ఏదైనా రొమాంటిక్ గా మాట్లాడతావు అనుకుంటే
మా నాన్న గురించే మాట్లాడుతున్నావు. అది ముందే చెప్పొచ్చు కదా, రొమాంటిక్గా మాట్లాడడం తెలియక కాదు, కానీ మాట్లాడితే నువ్వు ఎక్కడ కొడతావేమో అని భయమే సాగిపోయా. ప్రేమతో వచ్చాలే. మా నాన్న ఏం ఊరికే నానా నానా, మీ నాన్న వస్తే ఏంది, ఆయనకి ఎప్పుడు భయపడుతూనే ఉండాలా? రే నిజంగానే వచ్చారు. నేను నిజమే చెప్తున్నా. అది కాదురా, పెళ్లి కుదిరిందని చెప్పింది, దాని గురించే తెలుసుకుందామని అడుగుతున్నా. అదా ప్రసాద్ నాట పట్టించడంగా ఇలా చెప్పిందంట, అసలు తన మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు. అమ్మా కొంచెం కూరి. ఇలాంటి విషయాలు ఎవరైనా సరదాగా చెప్తారా? అదే కదమ్మా, లవ్ చేసిన వాళ్ళని ఎవరైనా ఇలా సరదా పట్టిస్తారా? ఏంటో ఈ కాలంలో లవ్ అంటే సరదా అయిపోయింది అందరికి. నాన్న అది నువ్వు వెళ్ళమ్మా. లేదు మామయ్య, అది బస్సు స్ట్రైక్ ఉంటే. రే ఇంకోసారి మా అమ్మాయితో కనిపించావనుకో, కనిపించిన చోటే చంపేస్తావు.